మీ శ్రేయోభిలాష. నమస్కారం. ఈ వీడియోలో మనం ఆహుజా ఎస్ఎస్ఏ 160 డిపి ఆంప్లిఫైయర్పై రివ్యూ చూద్దాం. దయచేసి ఎక్కడా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. మీరు ఈ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ ఇవ్వగలరు. ఆహుజా ఎస్ఎస్ఏ 160 డిపి ఒక మీడియం వాటేజ్ ఆంప్లిఫైయర్, అంటే ఇది మరీ పెద్దది కాదు, అలా అని మరీ చిన్నది కాదు. దీని ధర అమెజాన్లో 12,330గా ఉండడం జరిగింది. అదేవిధంగా దీని యొక్క బరువు 13 కిలోల 300 గ్రాములు. దీనికి 5 మైక్ ఇన్పుట్స్ మరియు 2 యాక్స్ ఇన్పుట్స్ రావడం జరిగింది. ఇప్పుడు మనం చూస్తున్నాం ఆహుజా లోగో మరియు ఇక్కడ మోడల్ నెంబరు ఎస్ఎస్ఏ 160 డిపి. దీనికి రెండు వైపులా ఫైన్ గ్రిప్ హ్యాండిల్స్ రావడం జరిగింది. ఈ హ్యాండిల్స్ బ్యూటిఫుల్ లుకింగ్తో పాటు మనం ఎక్కడికైనా ఈజీగా దీన్ని తీసుకెళ్లడానికి ఉపయోగపడతాయి. ఇప్పుడు మనం చూడొచ్చు పవర్ స్విచ్ మరియు పైన పవర్ ఇండికేటర్, అదేవిధంగా ఈ పైన ఓవర్లోడ్ ఇండికేటర్తో పాటు పైన రీసెట్ బటన్ రావడం జరిగింది. ఇవి అవుట్పుట్ లెవెల్ ఇండికేటర్స్. అదేవిధంగా ఇది ఇన్బిల్ట్ MP3 ప్లేయర్. దీనికి డిస్ప్లే మరియు USB SDMMC కార్డ్ రావడం జరిగింది. బ్లూటూత్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇది ఇన్ఫ్రారెడ్ రిమోట్ సెన్సార్. ఇది మాస్టర్ వాల్యూమ్. మనం ఎప్పుడు కూడా వాల్యూమ్ని 80% కంటే ఎక్కువగా పెట్టుకోకూడదు. ఇది బేస్ కంట్రోల్. ఇది బాక్స్ స్పీకర్ మరియు డ్రైవర్ యూనిట్ సెలెక్టర్ స్విచ్. మనం ఆంప్లిఫైయర్కు బాక్సులను కనెక్ట్ చేసినప్పుడు బాక్సుల వైపు, అదేవిధంగా డ్రైవర్ యూనిట్ కనెక్ట్ చేసినప్పుడు డ్రైవర్ యూనిట్ వైపు ఈ స్విచ్ను ఉంచాలి. ఇది ట్రిబుల్ కంట్రోలర్ మరియు అదేవిధంగా ఇది మైక్ 5 మరియు USB కంట్రోలర్, మైక్ 4 మరియు యాక్స్ 2 కంట్రోలర్. అదేవిధంగా ఇది మైక్ 3 మరియు యాక్స్ 1. ఇది మైక్ 2 కంట్రోలర్, ఇది మైక్ 1 కంట్రోలర్. మనం ఈ మైక్ 1 మరియు మైక్ 2 ఇన్పుట్లకు డైరెక్ట్గా మైక్ని కనెక్ట్ చేసుకొని ఈ కంట్రోలర్స్తో కంట్రోల్ చేసుకోవచ్చు. కానీ మైక్ 3కి యాక్స్ 1తో కలిపి సెలెక్టర్ స్విచ్ రావడం జరిగింది. మనం మన అవసరానికి అనుగుణంగా ఈ సెలెక్టర్ స్విచ్తో యాక్స్ 1 మరియు మైక్ 3ని సెలెక్ట్ చేసుకొని వాడుకోవాలి. అదేవిధంగా మైక్ 4 మరియు యాక్స్ 2 కూడా రెండింటికి కలిపి ఒకే కంట్రోలర్ మరియు సెలెక్టర్ స్విచ్ రావడం జరిగింది. దీనిని కూడా మన అవసరానికి అనుకూలంగా సెట్ చేసుకొని వాడుకోవాలి. మైక్ 5కి మరియు USB కి కలిపి ఒకే కంట్రోలర్ మరియు సెలెక్టర్ స్విచ్ రావడం జరిగింది. మనం ఈ సెలెక్టర్ స్విచ్ని USB వైపు ఉంచి USB పోర్టులో పెన్ డ్రైవ్ని కనెక్ట్ చేసి లేదా SDMMC కార్డుని ఇన్సర్ట్ చేసి లేదా బ్లూటూత్ ద్వారా కూడా మనం సాంగ్స్ని ప్లే చేయొచ్చు. మనం ఈ ఆంప్లిఫైయర్ను ఎల్లప్పుడూ ఫ్లాట్గా ఉన్న ఉపరితలంపై క్షితిజ సమాంతర స్థితిలో ఉంచాలి, అంటే ఇప్పుడున్న పొజిషన్లో ఉంచి వాడాలి. ఎప్పుడు కూడా వంపు తిరిగిన స్థితిలో ఉంచకూడదు, నిలువుగా కూడా వాడకూడదు. ఆంప్లిఫైయర్కి పైభాగంలో ఉండే ఈ వెంటిలేషన్ ఎప్పుడూ తెరిచి ఉండే విధంగా చూసుకోవాలి. దీనిపై ఎలాంటి వస్తువులు పెట్టకూడదు. ఇలా పెట్టడం వల్ల లోపలికి గాలి వెళ్లకుండా ఆంప్లిఫైయర్ వేడెక్కే ప్రమాదం ఉంది. దీని సైడ్లకు కూడా వెంటిలేషన్ కోసం రంధ్రాలు రావడం జరిగింది. దీని పొడవు హ్యాండిల్స్తో కలిపి 13 ఇంచులు ఉండడం జరిగింది. ఆంప్లిఫైయర్ వెనుక భాగంలో 2 యాక్స్ ఇన్పుట్స్ మరియు లైన్ ఇన్ లైన్ అవుట్ ప్రీఅవుట్ రావడం జరిగింది.
ఈ యాక్స్ ఇన్పుట్లకి మనం మొబైల్ని లేదా సీడీ ప్లేయర్, డివిడి ప్లేయర్ లేదా కీబోర్డు అంటే క్యాసియోని మనం కనెక్ట్ చేసి ఇన్పుట్ ఇవ్వచ్చు. మనం లైన్ ఇన్ ద్వారా ఆడియో మిక్సర్ బోర్డుని కనెక్ట్ చేస్తాం. అదేవిధంగా లైన్ అవుట్పుట్ని బూస్టర్ ఆంప్లిఫైయర్కి కనెక్ట్ చేయడానికి వాడతాం. ప్రీఅవుట్ని ఉపయోగించి మనం ఆడియోను రికార్డు చేసుకోవచ్చు. ఉదాహరణకు ఒక భజన కార్యక్రమంలో లేదా ఒక సంగీత కచేరీలో ఒకరు పాట పాడడం, మరొకరు తబలా లేదా ఫ్లూట్ వాయించడం, మరొకరు ఎలక్ట్రానిక్ గిటార్, మరొకరు ఎలక్ట్రానిక్ డ్రమ్స్ని వాయించడం జరుగుతుంది. ఇటువంటి సందర్భంలో మనం ఈ ఆంప్లిఫైయర్కు ఉన్న అన్ని ఇన్పుట్లను ఉపయోగించి ఆడియోను రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. మరియు అదేవిధంగా దాన్ని రికార్డు చేయాలనుకున్నప్పుడు ఈ ఒకే ఒక్క ప్రీఅవుట్ నుండి మనం రికార్డర్కి కనెక్ట్ చేయడం వల్ల ఆడియో మొత్తాన్ని ఒకే దగ్గర నుండి సులభంగా రికార్డ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఆంప్లిఫైయర్కు వెనుక భాగంలో ఉన్న ఈ అల్యూమినియం హీట్ సింక్ని చూస్తున్నాం. ఈ హీట్ సింక్ ఆంప్లిఫైయర్లో ఉత్పత్తి అయ్యే వేడిని గ్రహించి ఆంప్లిఫైయర్ని కూల్గా ఉండడానికి సహాయపడుతుంది. ఇప్పుడు మనం ఆంప్లిఫైయర్ యొక్క రెడ్ టెర్మినల్ స్ట్రిప్ని చూస్తున్నాం. ఇందులో కామన్ మరియు 70 వోల్ట్స్, 100 వోల్ట్స్ ఉండటం జరిగింది. టెర్మినల్కి మనం 100 వోల్ట్స్ లైన్ మ్యాచింగ్ ట్రాన్స్ఫార్మర్ ఉండే డ్రైవర్ యూనిట్ని లేదా హార్న్ స్పీకర్ను మాత్రమే కనెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం చూస్తున్నాం ఆహుజా AU50XT డ్రైవర్ యూనిట్ విత్ 100 వోల్ట్స్ ట్రాన్స్ఫార్మర్. ఈ ఆంప్లిఫైయర్ 160 వాట్స్ ఆంప్లిఫైయర్ కాబట్టి దీనిపైన 160 వాట్స్ కంటే ఎక్కువగా లోడ్ ఉండకుండా చూసుకోవాలి. మనం చూస్తున్న డ్రైవర్ యూనిట్ని 5 వాట్స్ మరియు 10 వాట్స్, 20 వాట్స్, 40 వాట్స్, 50 వాట్స్గా అడ్జస్ట్ చేసుకుని మనకు అవసరం ఉన్న విధంగా వాడుకోవచ్చు. ఈ 50 వాట్స్ డ్రైవర్ యూనిట్స్ని మనం ఈ ఆంప్లిఫైయర్కి మూడింటిని వాడుకోవచ్చు. అప్పుడు 3x50W కలిపి 150W అవుతుంది. మూడు డ్రైవర్ యూనిట్ల యొక్క రెడ్ వైర్లను జత చేసి 100 వోల్ట్ రెడ్ టెర్మినల్కి కనెక్ట్ చేసుకోవాలి. అదేవిధంగా మూడు డ్రైవర్ యూనిట్ల యొక్క బ్లాక్ వైర్లను కలిపి కామన్కి కనెక్ట్ చేసుకోవాలి. ఈ 70 వోల్ట్స్ దాన్ని వదిలిపెట్టాలి. మనం ఈ ఆంప్లిఫైయర్పై 16 100 వోల్ట్స్ లైన్ మ్యాచింగ్ డ్రైవర్ యూనిట్లను 10 వాట్స్కి అడ్జస్ట్ చేసుకుని ఒకేసారి వాడచ్చు. అలా వాడినా కూడా 16x10 160W మాత్రమే అవుతుంది. ఆంప్లిఫైయర్పై ఎలాంటి అదనపు లోడ్ ఉండదు. ఇది ఆహుజా రేడియోస్ వారు ఇచ్చిన యూజర్ మాన్యువల్లో మనం చూడొచ్చు. ఇక్కడ ప్లాస్టిక్ స్క్రూపై ఉన్న వైట్ మార్క్ని మనం అడ్జస్ట్ చేసుకుని ఈ డ్రైవర్ యూనిట్ని మనకు అవసరానికి అనుగుణంగా 10W, 20W, 40W మరియు 50W అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం చూస్తున్నాం బ్లాక్ స్ట్రిప్ టెర్మినల్. దీనికి కామన్ 4Ω మరియు 8Ω ఉండడం జరిగింది. మనం ఈ టెర్మినల్కి స్పీకర్ బాక్సులను మరియు సాధారణ డ్రైవర్ యూనిట్లను కనెక్ట్ చేసుకుంటాం. ఇప్పుడు మనం సాధారణ డ్రైవర్ యూనిట్ను ఒకసారి చూద్దాం. ఇది ఆహుజా 100W సాధారణ డ్రైవర్ యూనిట్. మనం ఈ రెండింటికి తేడా చూడొచ్చు. దీని లోపల ట్రాన్స్ఫార్మర్ ఉండదు. దీనిని మనం కామన్ మరియు 4Ω కనెక్ట్ చేసుకోవాలి. ఇందులో L1 మరియు L2 టెర్మినల్స్ ఉంటాయి. వీటికి మనం కామన్ మరియు 4Ω కనెక్ట్ చేసుకోవాలి. అదేవిధంగా బాక్సులను మరియు డ్రైవర్ యూనిట్లను ఒకే సమయంలో కనెక్ట్ చేసి వాడకూడదు. ఒకవేళ మనకు అంతగా అవసరం అనుకుంటే మరొక ఆంప్లిఫైయర్ను వాడుకోవాలి. మనం ఏ బాక్సులను ఏ విధంగా కనెక్ట్ చేయాలి, ఎంత వాట్స్ బాక్సులను కనెక్ట్ చేసుకోవాలి యూజర్ మాన్యువల్లో చూపించిన విధంగా మనం ఇప్పుడు వీడియోలో చూస్తున్నాం. మనం బ్లాక్ టెర్మినల్కు మరియు రెడ్ టెర్మినల్కు ఒకే సమయంలో బాక్సులను డ్రైవర్ యూనిట్లను కనెక్ట్ చేయకూడదు. ఒకవేళ అలా చేసినట్లయితే
ఓవర్లోడ్ అవుతుంది. అటువంటి సందర్భాల్లో బాక్సులు లేదా డ్రైవర్ యూనిట్లు లేదా ఆంప్లిఫైర్ అయినా ఏదైనా కాలిపోయే అవకాశం ఉంటుంది. కనెక్షన్లు పూర్తయిన తర్వాత టర్మినల్ పై కవర్ని బిగించాలి. ఇప్పుడు మనం బ్యాటరీ టర్మినల్స్ చూస్తున్నాం. దీనిని 24 వోల్ట్స్ డిసి పవర్తో ఆపరేట్ చేయొచ్చు. వీడియోలో చూపిస్తున్న విధంగా 2 12 వోల్ట్స్ బ్యాటరీలను సిరీస్లో కనెక్ట్ చేసి దీన్ని రన్ చేయొచ్చు. దీనికి బ్యాటరీ కనెక్షన్లు రివర్స్ అయినా కూడా ఆంప్లిఫైర్ కాలిపోకుండా ఇందులో సర్క్యూట్ ప్రొటెక్టర్ రావడం జరిగింది. ఇప్పుడు మనం ఎర్తింగ్ని చూస్తున్నాం. దీనికి ఎర్తింగ్ని కనెక్ట్ చేయడం వల్ల మనకు షాక్ కొట్టకుండా ఉంటుంది. ఇప్పుడు మనం ఫ్యూజ్ని చూస్తున్నాం. ఈ ఫ్యూజ్ వల్ల ఓవర్లోడ్ లేదా షార్ట్ సర్క్యూట్ అయినప్పుడు ఫ్యూజ్ పోతుంది. మనం ఫ్యూజ్ని మార్చేటప్పుడు పవర్ కేబుల్ యొక్క ప్లగ్ని తొలగించిన తర్వాతే మార్చాలి. దీనికి 2 మీటర్ల పొడవు ఉన్న హెవీ పవర్ కేబుల్ రావడం జరిగింది. అలాగే 3 పిన్ ప్లగ్ కూడా రావడం జరిగింది. ఇప్పుడు మనం దీనిని ఒకసారి ఆన్ చేసి చూద్దాం. ఇప్పుడు పవర్ ఇండికేటర్ వెలుగుతుంది. ఎప్పుడైనా ఆంప్లిఫైర్కి ఓవర్లోడ్ అయినప్పుడు ఈ రీసెట్ బటన్ని ప్రెస్ చేస్తే సిస్టమ్ ఆటోమేటిక్గా రీసెట్ అవుతుంది. మనం ఈ మోడ్ బటన్ని లాంగ్ ప్రెస్ చేస్తే బ్లూటూత్ మోడ్లోకి మారుతుంది. మరోసారి లాంగ్ ప్రెస్ చేస్తే ఆఫ్ అయిపోతుంది. ఇప్పుడు దీనికి పెన్ డ్రైవ్ను కనెక్ట్ చేసి యూఎస్బి మోడ్లోకి చేంజ్ చేద్దాం. ఇప్పుడు దీన్ని మళ్ళీ ప్రెస్ చేస్తే ఆన్ అయింది. అదేవిధంగా యూఎస్బి యాక్టివేట్ అవుతుంది. ఇప్పుడు యూఎస్బి యాక్టివేట్ అయింది. ఇప్పుడు మనం చూడొచ్చు ఇన్పుట్ లెవెల్ ఇండికేటర్స్ బ్లింక్ అవుతున్నాయి. మనం ఆంప్లిఫైయర్ని జనరేటర్పై నడిపించాలనుకున్నప్పుడు ఆంప్లిఫైయర్ యొక్క పవర్ స్విచ్ని ఆఫ్ చేసి జనరేటర్ యొక్క పూర్తి పవర్ వోల్టేజ్ వచ్చిన తర్వాత మనం ఆంప్లిఫైయర్ని ఆన్ చేసుకోవాలి. ఇందులో ఆటోమేటిక్ చేంజ్ ఓవర్ డిసి పవర్ టు ఏసి పవర్ కూడా రావడం జరిగింది. మనం బ్యాటరీ కనెక్ట్ చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా పవర్ కట్ అయితే బ్యాటరీ మోడ్లోకి దానంతటా అదే మారిపోతుంది. ఓకే, మరి వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది. చివరి వరకు ఓపికతో చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియోపై మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి వీడియోలు మరిన్ని పొందడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గంట సింబల్ని ప్రెస్ చేసి అందరికంటే ముందు నోటిఫికేషన్స్ పొందండి. ఈ వీడియో మీ స్నేహితులకు ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.